హైడ్యూడ్. ఒకప్పుడు మనం మార్వెల్ డీసీ మూవీస్ని చూసినప్పుడు ఆ మూవీకి ఈ మూవీకి లింక్ ఉండటం, అన్ని మూవీ హీరోస్ని ఒకే మూవీలో చూపించటం, ఇవన్నీ చూసినప్పుడు మనకి ఎంత బాగుందిరా అనిపించేది. ఈ సినిమాటిక్ యూనివర్స్ని మనం హాలీవుడ్లో మాత్రమే చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మన ఇండియాలో కూడా సినిమాటిక్ యూనివర్స్ని అయితే మొదలుపెట్టారు. ఆ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన 2-3 మూవీస్ని కూడా చూసేసాం. ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో మూవీస్ని చూడబోతున్నాం. మన ఇండియాలో ఆ సినిమాటిక్ యూనివర్స్లు ఏవేవో, ఆ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఎన్ని మూవీస్ వచ్చాయో, ఆ మూవీస్ ఏంటో, రాబోయే మూవీస్ ఏంటో అన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా వివరంగా అయితే చెప్పుకుందాం. ఓకే గైస్, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా ద ఫిల్మ్ హాబిట్ ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్ అయితే అయిపోండి. నేను ఎప్పుడు కూడా నా ఫ్యామిలీకి మంచి కంటెంట్ ఇవ్వడానికి కష్టపడుతుంటాను. ఓకే డూడ్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 LCU, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. ఈ యూనివర్స్ నుంచి 2 మూవీస్ అయితే వచ్చాయి. ఫస్ట్ మూవీ ఖైదీ, సెకండ్ మూవీ విక్రమ్. ఖైదీ మూవీలో మనకి ఢిల్లీ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ గురించి చిన్న హింట్ ఇచ్చి వదిలేశారు ఖైదీ మూవీలో. ఆ తర్వాత అందరూ కూడా ఖైదీ 2 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడే విక్రమ్ మూవీతో పెద్ద బ్లాస్ట్ అయితే చేశాడు మన లోకేష్. విక్రమ్ మూవీలో చూపించిన ఆ క్యారెక్టర్స్, ఆ లింక్స్ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అని కన్ఫర్మ్ అయితే అయిపోయింది. విక్రమ్ మూవీలో చూపించిన ఆ ఎలివేషన్స్ కానీ, వాళ్ళ ఎంట్రీ సీన్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా నచ్చేశాయి. మెయిన్గా రోలెక్స్ ఎంట్రీ. ఏమన్నా ఎంట్రీన అభయాది థియేటర్స్లో ఒక్కొక్కరికి గూజ్ బంప్స్ అంతే. వీటి వల్ల ఈ సినిమాటిక్ యూనివర్స్ మీద ఇంకా హైప్ అయితే పెరిగిపోయింది. ఇప్పుడు వస్తున్న లియో మూవీ మీద కూడా ఒక్కొక్కరికి చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఈ మూవీ మీద చాలా హైప్ అయితే ఉంది. ఈ మూవీలో ఏ క్యారెక్టర్ని చూపిస్తారని ప్రతి ఒక్కరు కూడా వెయిటింగ్. నెంబర్ 2 స్పై యూనివర్స్. ఈ యూనివర్స్ నుంచి 4 మూవీస్ అయితే వచ్చాయి. ఫస్ట్ మూవీ టైగర్ 1, సెకండ్ మూవీ టైగర్ 2, థర్డ్ మూవీ వార్, ఫోర్త్ మూవీ పఠాన్. టైగర్ 1, టైగర్ 2, వార్, ఈ 3 మూవీస్ వచ్చినప్పుడు ఎవరికి కన్ఫర్మ్ గా తెలియదు ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అని. కానీ పతాన్ మూవీలో టైగర్ వస్తాడు, అదే సల్మాన్ ఖాన్ వస్తాడు, అప్పుడు అందరికి ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అని అర్థమైంది. అప్పుడు ఈ స్పై యూనివర్స్ మీద ప్రతి ఒక్కరు కూడా హైప్ అయితే పెరిగిపోయింది. అలాగే 2 మూవీస్ని కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఒకటి టైగర్ 3, రెండోది వార్ 2. ఈ టైగర్ 3 మూవీలో షారుఖ్ ఖాన్ గారు కనపడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ వార్ 2 మూవీలో ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. వార్ 2 మూవీ యూనివర్స్, అందులో హాలీవుడ్ మూవీ. హాలీవుడ్ మూవీ అయినా ఒప్పుకున్నారంటే ఆ మూవీ స్టోరీ ఎన్టీఆర్ గారికి ఎంత నచ్చి ఉండాలి, ఎంత బాగుండాలి. ఎన్టీఆర్ గారి రీసెంట్ అన్ని మూవీస్ చూస్తే కూడా స్టోరీ సెలెక్షన్ అయితే ఎన్టీఆర్ గారిది చాలా బాగుంటుంది. ఈ వార్ 2 మూవీలో ఏదో ఒకటి లేనిదే ఎన్టీఆర్ గారు అయితే ఒప్పుకోరని నా ఫీలింగ్. ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీ చేయడం వల్ల ఆ స్పై యూనివర్స్ మీద మన సౌత్ లో కూడా ఇంకా హైప్ అయితే పెరిగిపోయింది. రితిక్ వర్సెస్ ఎన్టీఆర్, వీళ్ళిద్దరు కలిస్తే అటు నార్త్ లోను ఇటు సౌత్ లోను బాక్స్ ఆఫీస్ కి చుక్కలే అని చెప్పొచ్చు. నెంబర్ 3 ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఈ యూనివర్స్ నుంచి 2 మూవీస్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఫస్ట్ మూవీ అదిరా, సెకండ్ మూవీ హనుమాన్. అదిరా మూవీ నుంచి ఎలాంటి కంటెంట్ అయితే రాలేదు, కానీ చిన్న ఇంట్రడక్షన్ వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసినప్పుడు ఓకే బాగుంది అనిపించింది. ఇక టీజర్ కానీ గ్లిమ్స్ కానీ వస్తే అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది ఈ మూవీ ఎలా ఉండబోతుందని. హనుమాన్, ఈ మూవీ నుంచి టీజర్ అయితే వచ్చింది. టీజర్లో చూపించిన ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఈ మూవీ మీద ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ని చూస్తే మనకి అర్థమవుతుంది వాళ్ళకి ఈ స్టోరీ మీద ఎంత నమ్మకం ఉందో అని. ఈ మూవీని జనవరి 12th అయితే రిలీజ్ చేస్తున్నారు సంక్రాంతికి. ఈ స్టోరీ మీద వాళ్ళకున్న నమ్మకం, కాన్ఫిడెన్స్ని చూస్తుంటే ఈ మూవీకి ఖచ్చితంగా వెళ్ళొచ్చని నా ఫీలింగ్. నెంబర్ 4 హిట్ సినిమాటిక్ యూనివర్స్. ఈ యూనివర్స్ నుంచి 2 మూవీస్ అయితే వచ్చాయి. ఫస్ట్ మూవీ హిట్ టు ఫస్ట్ కేస్, సెకండ్ మూవీ హిట్ టు సెకండ్ కేస్. ఈ 2 మూవీస్ కూడా చాలా బాగుంటాయి. ఆ ట్విస్ట్లు కానీ, కేసును సాల్వ్ చేసే విధానం కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. త్వరలో హిట్ 3rd కేస్ మూవీ కూడా రాబోతుంది. ఈ మూవీలో నానిగారు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ అయితే నానిగారు హాయ్ నాన్న మూవీని అయితే చేస్తున్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను గారు అయితే వెంకటేష్ గారితో స్కాందవ్ మూవీని అయితే చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఈ 2 మూవీస్ అయిపోయాక హిట్ 3rd కేస్ మూవీని అయితే స్టార్ట్ చేస్తారు. హిట్ 3లో విశ్వక్సేన్ గారిది అలా చిన్న క్లిప్ అయితే చూపించారు. ఇప్పుడు రాబోయే హిట్ 3 మూవీలో విశ్వక్సేన్ గారిని అలాగే అడివిశేష్ గారిని చూపిస్తారని టాక్ అయితే నడుస్తుంది. ఖచ్చితంగా చూపించాలి, ఎందుకంటే అప్పుడే కదా ఆ మూవీస్ మీద, ఆ సినిమాటిక్ యూనివర్స్ మీద ఇంకా హైప్ అయితే పెరుగుతుంది. డైరెక్టర్ శైలేష్ గారు ఈ యూనివర్స్ ని ఇంకెంత బాగా చూపిస్తారో చూడాలి మరి ఫ్యూచర్ లో. ఇంకో యూనివర్స్ కూడా ఉంది, అదే నీల్ యూనివర్స్. ఈ యూనివర్స్ ని ఎందుకు ఈ లిస్ట్ లోకి తీసుకోలేదంటే ఎక్కడ కూడా హీరో కానీ, డైరెక్టర్ కానీ,
ప్రొడ్యూసర్స్ కానీ ప్రభాస్ గారు కానీ యశ్ గారు కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పలేదు, కన్ఫర్మ్ అయితే చేయలేదు. వాళ్ళు కన్ఫర్మ్ చేయకముందరే నేను ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అని కన్ఫర్మ్ చేయడం బాగలేదు, అందుకే ఈ లిస్ట్లోకి అయితే తీసుకోలేదు. ఒకవేళ మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ సలార్ మూవీతో ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అని కన్ఫర్మ్ చేస్తే ఈ యూనివర్స్ మీద ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండవు, ఒక రేంజ్లో ఉంటాయి అంతే. కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 ఈ మూవీస్ని ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేసి ఈ మూవీస్ మీద ఒక రేంజ్లో హైప్ అయితే పెంచాడు మన ప్రశాంత్ నీల్ గారు. ఇప్పుడు రాబోయే సలార్ మూవీని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ సలార్ మూవీతో ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అని కన్ఫర్మ్ చేస్తే కేజీఎఫ్, సలార్, ఎన్టీఆర్ 30 ఈ మూవీస్ గురించి మనకి బాగా తెలుసు కాబట్టి ఈ యూనివర్స్ అనేది మనకి బాగా అర్థమవుతుంది. కానీ వేరే కంట్రీ ఆడియన్స్కి ఈ సినిమాటిక్ యూనివర్స్ గురించి సరిగ్గా తెలియదు, ఎందుకంటే వాళ్ళు సలార్ పార్ట్ 1 ఒకటే చూశారు, కేజీఎఫ్, ఎన్టీఆర్ 30 వీటి గురించి వాళ్ళకి తెలియదు. ఈ యూనివర్స్ అయితే వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. కాబట్టి ఆ తర్వాత సలార్ 2, ఎన్టీఆర్ 30, కేజీఎఫ్ 3 ఈ మూవీస్తో వాళ్ళకు కూడా ఈ యూనివర్స్ అనేది బాగా అర్థమవుతుంది ఆ మూవీస్ చూశాక. ఆ తర్వాత ఇక సలార్ని, రాకీని, ఎన్టీఆర్ గారిని వీళ్ళ ముగ్గురిని కలిపి చూపించే ఒక మూవీ వస్తే ఇండియా కెరీర్లోనే ఒక పెద్ద సినిమాగా నిలిచిపోతుందని నా ఫీలింగ్. అది కూడా సలార్ మూవీతో మనకి ఇది సినిమాటిక్ యూనివర్స్ అని కన్ఫర్మ్ చేస్తేనే. మరి మనకి సలార్ మూవీతో ఇది ఒక యూనివర్స్ అని కన్ఫర్మ్ చేస్తారో లేదో సెప్టెంబర్ 20 వరకు ఆగాల్సిందే. ఓకే గైస్, ఇవి మన ఇండియా సినిమాటిక్ యూనివర్సెస్. ఈ సినిమాటిక్ యూనివర్స్లో మీకు ఏ సినిమాటిక్ యూనివర్స్ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ యూనివర్స్ నుంచి రాబోయే మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇలాంటివి ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి ఫిలిం రిలేటివ్ వీడియోస్, అలాగే 80-90% అన్ని కన్ఫర్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.